వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది హీరోయిన్లు హీరోలకి భార్య పాత్రల్లో నటిస్తూ అభినయం అందంతో ఆకట్టుకుంటూ ఉంటారు. కొంతమంది భార్య పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయి ఆ పాత్రకు సరిగ్గా సరిపోతూ ఉంటారు. ఇలా భార్య పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న హీరోయిన్లో ఒకరు సిమ్రాన్. అప్పట్లో స్టార్ హీరోయిన్ ని ఒక రేంజ్ లో హవా నడిపించింది. ఎన్నో ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాల్లో హీరోలకు భార్య పాత్రలో పిల్లలకు తల్లి పాత్రలో కూడా నటించింది. ఎలాంటి పాత్రలోనైనా తన అభినయంతో ఆకట్టుకుంటుంది. 90వ దశాబ్దంలో తెలుగు చిత్ర పరిశ్రమలో తన లేలేత అంతాలతో యువతను ఉరుతెరిగించిన హీరోయిన్స్ లో సిమ్రాను కూడా ఒకరు. అట్రాక్టివ్ ఫిగర్ తో కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ కాల్షిత్ కోసం అప్పట్లో అగ్ర హీరోలు సైతం ఎదురు చూసేవారు. మోడ్రన్ లుక్ తో ఎలాంటి డ్రెస్సుల్లోనైనా గ్లామర్ ఉట్టుపడేలా కనిపిస్తుంది సిమ్రాన్. దక్షిణాది భాషల్లో 80కి పైగా సినిమాల్లో నటించిన సిమ్రాన్ పెళ్లి తర్వాత కొన్ని టెలివిజన్ షోలు కూడా చేసింది. సిమ్రాన్ అసలు పేరు రిషి బాలా నావల్. సిమ్రాన్ ముంబైలో అశోక్ నావల్ శారదా దంపతులకు 1976 ఏప్రిల్ 4న జన్మించింది. పంజాబీ కుటుంబానికి చెందిన వీళ్ళు ముంబైలో స్థిరపడ్డారు. ఈమెకి మోనా జ్యోతి అనే ఇద్దరు చెల్లెలతో పాటు సుమిత్ అనే సోదరుడు కూడా ఉన్నారు. సిమ్రాన్ బీకామ్ డిగ్రీ పూర్తి చేసిన వెంటనే మోడలింగ్ రంగం వైపు అడుగులు వేసింది. అక్కడ నుండి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సిమ్రాన్ 1995లో సనం హరిజాయి అనే సినిమా ద్వారా సినీ ప్రస్థానం మొదలుపెట్టింది. అదే సమయంలో సిమ్రాన్ టెలివిజన్ షో సూపర్ హిట్ మకాబులా షోకి యాంకర్ గా చూసింది. ఆ షోలో సిమ్రాన్ ని చూసిన జయా బచ్చన్ తన ప్రొడక్షన్ లో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసింది. అక్కడ నుండి కొన్ని హిందీ సినిమాలు చేసి 1997లో అబ్బాయి గారి పెళ్లి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రియా ఓ ప్రియా, మా నాన్నకి పెళ్లి, సమర సింహారెడ్డి, నరసింహానాయుడు, కలుసుందమ్రా, నువ్వొస్తావని, యువరాజు, డాడీ, సీమ సింహం, ప్రేమతోర, సీతయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ గా తెలుగు సినీ అభిమానులు విశేషంగా ఆకట్టుకున్నారు. సిమ్రాన్ ఒకవైపు తెలుగు సినిమాలు చేస్తూనే తమిళ్లో కూడా తన హావా కొనసాగించింది. తమిళ్లో లేడీ సూపర్ స్టార్ గా సిమ్రాన్ పేరు తెచ్చుకుంది. ఇక సిమ్రాన్ సినీ కెరియర్ పీక్ పొజిషన్ లో ఉండగానే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. చిన్ననాటి మిత్రుడు దీపక్ బగ్గతో ఆమె వివాహం జరిగింది. వివాహం 2003 డిసెంబర్ 2న జరిగింది. వీరికి అదీప్, ఆదిత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పెళ్ళయ్యాక కూడా కొన్ని సినిమాల్లో స్పెషల్ రోల్స్ లో నటిస్తూ సినీ ఇండస్ట్రీకి దూరం కాకుండా టచ్ లోనే ఉంటుంది ఈ ముంబై భామ. 2015 అక్టోబర్లో తన భర్త దీపక్ తో కలిసి సిమ్రాన్ అండ్ సన్స్ పేరిట ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన సిమ్రాన్ పలు కీలక అవకాశాలను చేజిక్కించుకుంది. 2019లో రజనీకాంత్ తో కలిసి పేటలో నటించి మెప్పించింది. సిమ్రాన్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా హాయిగా సాగాలని మనం కూడా కోరుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానని అవర్ ఛానల్.